ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోరుకున్నటువంటి వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అని అని బట్ కేసీఆర్ గారి అహంభావంతో ఇక ఇష్టం వచ్చినట్టు ఆయన బై ద కేసీఆర్ ఆఫ్ ద కేసీఆర్ ఫర్ ద కేసీఆర్ అనుకుంటున్నాడు ఇది కేసీఆర్ రాజ్యాంగం దాంట్లో భాగమే ఈ చర్యలు హైకోర్టు అబ్జర్వేషన్స్ కూడా లెక్కపెట్టకుండా ఒక ప్రజాస్వామ్య హక్కుని రాజ్యాంగ హక్కుని కాలరాసి ముగ్గురు ఎమ్మెల్యేలని వాళ్ళ గొంతు ప్రయత్నమే ఈ సస్పెన్షను ఇది అహంభావానికి పరాకాష్ట ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో అందుకే ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి బండి సంజయ్ గారి సారథ్యంలో తప్పనిసరిగా గుణపాఠం మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వారి యొక్క దుష్ట పరిపాలనకి రాజ్యాంగ వ్యతిరేక పాలనకి చరమగీతం పాడే రోజులు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కంప్లీట్ కొల్లుడైపోయింది ఆ ఆ పార్టీ నాయకుడిని ఏ రకంగా ముఖ్యమంత్రి బొగిడి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి బీజేపీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేక వాళ్ళు చేసే ఆటలు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు రాబోయే రోజుల్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజాస్వామ్యవాదులకి భారతీయ జనతా పార్టీని సమర్థించండి దమ్మున్న పార్టీ ఇది ఈ అక్రమ అరాచక అవనీతి రాజ్యాంగ వ్యతిరేకత టీఆర్ఎస్ పాలన ఎదుర్కొనే దమ్ము సత్తా బీజేపీకి ఉంది కాబట్టి ఆ ఆ నేపథ్యంలో అందరు కదిలి రావాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజ్ఞప్తి చేస్తారు ఎందుకు కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి రానివ్వలేదు ఒక భయం ఒక భావం ఒక అభద్రతాభావం ఆయన యొక్క వాస్తవ ఎందుకు గతంలో ఆయన విఠల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు అందరూ కూడా ముగ్గురు ముగ్గురు ఆరు లెక్కలే ఉన్నారు అది రిలీజ్ కంటే ముందు ఎట్ట వచ్చింది అట్లనే రియల్ లైఫ్లో కూడా మా వాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళ యొక్క లోగుట్టా బయట పెడతారనే ఉద్దేశంతో ఈ రకంగా మరి దొడ్డిదారిన మెజారిటీ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఎంతమంది మీకు టెస్ట్లో ఉన్నారు టీఆర్ఎస్ నుంచి ఇవన్నీ ఇప్పుడు సమయం వచ్చినప్పుడు మీకే తెలుసు